అందరికి నమస్కారం. నా పేరు కాటమ స్వామి ఎద్దు. నాగార్జున కొండ శిల్ప సంపద గురించి రాసినటువంటి కవిగారు శ్రీ ఎస్ ఆంజనేయ శాస్త్రి గారు, వారు రాసినటువంటి ఈ పాటను శ్రీ ఘంటసాల గారు పాడి రికార్డ్ చేసి ఉన్నారు. ఇది కనుమరుగు అవ్వటం వలన ఆ చక్కని ఆ శిల్ప సంపద సంబంధించినటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని ఈ పాటను వినిపిస్తున్నాను. నాగార్జున కొండ శిల్ప ప్రదర్శనము నేటికి నీ నిజకళ నిదర్శనము. ఆహా, ఆ శిల్పాంగల అంగాంగ భంగిమలు శృంగారము కొంగారుచున్నది. కోమల కోమాలి మనులు కోరికలిరికలెత్త, కోమల కోమాలి మనులు కోరికలిరికలెత్త, ఉత్కళారామ మనోజమంజుల మయూర శరీర శోభలం, కామకళ కళాపముల్ కనుల కట్టు కథా విధానముల్, భామల భంగిమల్ ప్రణయ భావముల్ ప్రకటించిరిచటం. అదిగో ఆ చక్కదన చక్కనంత చక్కగా చిక్కిరి. వలపు విటారి వాల్ కనుల వన్నెల కాటుక తీచి నిలిచి, వలపు విటారి వాల్ కనుల వన్నెల కాటుక తీచి నిలిచి, చంపలకు చారడు కన్నులు పేర్చి తీర్చి, కృంగులు నుల్పగన్ కుసుమ కోమల దేహము కూర్చి పేర్చి, పిన్వలపు అయారము చిరికి నారిట చిత్తము తత్తరి లగన్. ఆహా, ఏమి ఆ ప్రాచీన శిల్పుల ప్రతిభ. కాయము కాదిలను మనుజ కాయము ఆనవృధాయు నచ్చకి ప్రాయము, పన్ను యౌవనము పానము చేయును హాయిని పానీయము. సఖీ అనుచు నిశుదాగ్నల నిమగ్నుడౌ ఉమర్కాయం తపం రచించిరురా, రమణీయ రసజ్ఞ నైపుణు దురితోన్మాదులు దుర్విదగ్ధి మహాంధులు గుల్పు దుర్వర్తనలు అరవిందానికి అందమును చరుచు అనన్యాకార మందార సుందర గాంధార గభీర శిల్ప కళహస్యం చేసి దర్శించుతున్నాను. ఇది నాగార్జున కొండ యొక్క చరిత్ర. నమస్కారం.